ఎస్ హాయ్ హలో గాయస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు యర్ ఛానల్ గాయస్ డాక్ సిరీస్ ప్లే భాగంగా ఇది ట్వంటీ థర్డ్ వీడియో గాయస్ దట్ ఈస్ టైమ్ ఇంటెలిజెన్స్ ఫంక్షన్ టోటల్ వైటీడీ అండ్ టోటల్ క్యూటీడీ అండ్ టోటల్ ఎంటీడీ ఇన్ డాక్స్ గాయస్ ఇది కంపల్సరీ ఇంటర్వ్యూ క్వశ్చన్ సో ఈ క్వశ్చన్ లేకుండా ఇంటర్వ్యూ అనేది జరగదు నైంటీ పర్సెంట్ సో టైమ్ ఇంటెలిజెన్స్ ఫంక్షన్ గురించి ఖచ్చితంగా అడుగుతారు సో అందులో ఇది ఖచ్చితంగా ఈ టాపిక్ అడుగుతారు అండ్ రియల్ టైంలో మనం డే టు డే టాస్క్లో యూస్ చేస్తూ ఉంటాం ఈ ఫంక్షన్స్ సో ఖచ్చితంగా రియల్ టైంలో రివ్యూస్ చేసే ఫంక్షన్ సో అందుకని ఖచ్చితంగా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఇవి సో గైస్ ముందుగా జస్ట్ మనం ఒక డిఫినేషన్ చూద్దాం దాని తర్వాత క్విక్గా డెమో చేసేద్దాము సో మీరు చూస్తే కనుక గైస్ ఈ వైటీడీ ఎంటీడీ క్యూటిడి ఇక్కడ చూస్తే కానీ ఇయర్ మంత్ క్వార్టర్ ఇక్కడ దాకా అయితే డౌట్ ఏం లేదు కదా సో వై అంటే ఇయర్ ఎం అంటే మంత్ క్యూ అంటే క్వార్టర్ అండ్ టూ టీడీ అంటే టూ డే టూ టు డేట్ ఇయర్ టూ డేట్ మంత్ టు డేట్ క్వార్టర్ టు డేట్ సో ఇక్కడ దాకా ఏం డౌట్ లేదు ఫస్ట్ ఇక్కడ చూస్తే వైటీడీ అవైలవేట్స్ ఇయర్ టు డేట్ వాల్యూ ఆఫ్ అన్ ఎక్స్ప్రెషన్ ఇన్ ద కరెంట్ కాంటెక్స్ట్ అంటే కరెంటు కాంటెక్స్లో ఇయర్ టు డేట్ క్యూనిటీ సేల్స్ క్యూనిటీ వాల్యూస్ అనేది మనకి అవాలవేట్ చేసి మనకి చూపిస్తుంది సిమిలర్గా మంత్ టు డేట్ కూడా సేమే క్వార్ట్ డేట్ కూడా సేమే సో ఇవి కొంచెం కన్ఫ్యూజ్గా ఉండొచ్చు ఈ డెఫినేషన్స్ ఒక్కసారి డెమో చూస్తే కనుక మనకి ఈ డెఫినేషన్ని మనం జస్టిఫికేషన్ చేద్దాం ఓకేనా డెమో చూద్దాం గైస్ ఓకేనా గైస్ ఇది పవర్ బ్యాడ్ ఎస్టాప్ ఓపెన్ చేశాను బ్లాంక్ వన్ ఇటువంటి ఏమి తీసుకోవట్లేదు సో నేను శాంపుల్ మైక్రోసాఫ్ట్ ఇచ్చిన డేటాసెట్ని లోడ్ చేస్తున్నాను చాలామంది అడుగుతున్నారు డేటా సెట్ని ఈ మీరు ఇలా కూడా తీసుకోవచ్చు గ్యాస్ సో ఇట్లా చేసిందంటే మీకు మీకు తెలుస్తూ ఉంటాయి సో అందుకని ఇలా చేయండి మీరు ఓకేనా లోడ్ చేద్దాం సో సింపుల్ వన్ ఇది ఓకేనా సో రిక్వైర్మెంట్ ఇస్ వెరీ సింపుల్ మనం వైటీడీ ఎంటీడీ యూటీటీ చేద్దాం ఓకేనా గ్యాస్ ఇన్ ద కరెంటు కాంటెక్స్ట్ అన్నాడు ఆ కరెంట్ కాంటెక్స్ట్ అనే వర్డింగ్ ఇంపార్టెంట్ ఇక్కడ ఆ వర్డింగ్ ఎందుకు అనేది మీకు చూపిస్తాను ఎస్ టేబుల్ అయితే లోడ్ అయిపోయింది గైస్ త్రూ ఇంపోర్ట్ మోడ్ ఇప్పుడు నేను ఒక సింపుల్ ఒక టేబుల్ విజువల్ యాడ్ చేస్తున్నాను ఓకే ఇక్కడ ప్రాఫిట్ యాడ్ చేద్దామా ప్రాఫిట్ యాడ్ చేశాను అండ్ ప్రాఫిట్ ఓకే ఇయర్ యాడ్ చేస్తున్నాను గైస్ ఓకేనా సో ఇయర్ సో నాకు ఇది ఇయర్ వైజ్ ప్రాఫిట్ గాస్ ఓకేనా ఇది ఇయర్ వైజ్ నాకు ప్రాఫిట్ అండ్ ఇక్కడ నేను మంత్ యాడ్ చేస్తున్నాను ఓకేనా ఇప్పుడు నాకు మొత్తం మొత్తానికి ఈ కరెంట్ కాంటాక్స్ట్ ఈ ఫిల్టర్ కాంటాక్స్ట్ అట్లా అయిపోయింది త్రూ ఇయర్ త్రూ మంత్ అనేది నాకు ఈ ప్రాఫిట్ అనేది డివైడ్ అయిపోయింది దీన్ని మనం ఫిల్టర్ కాంటాక్స్ట్ అంటాం ఓకేనా ఇక్కడ ఫిల్టర్ అప్లై చేస్తే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఫిల్టర్ అయిపోయి చూపిస్తుంది ఇది మనకు ఫిల్టర్ కాంటాక్ట్ గురించి చాలా వీడియోస్లో చెప్పుకున్నాము ఇప్పుడు రియల్గా ఇప్పుడు ఏంటి నా రిక్వైర్మెంట్ ఏంటంటే గాయస్ నాకు సపోజ్ ఇప్పుడు మంత్ ఇయర్ టు డేట్ ఇచ్చే ఇస్తే కనుక నాకు ఈచ్ అండ్ ఎవ్రీ మంత్ నాకు ఎన్నో తెలియాలి సపోజ్ ఇప్పుడు నేను మంత్ టు డేట్ ఇచ్చాను అనుకోండి సో నాకు ఈచ్ అండ్ ఎవ్రీ మంత్ నాకు సేల్స్ ఎలానో తెలియాలి సో స్టిల్ కన్ఫ్యూజనే ఉంటుంది ఇప్పుడు నేను ఒక మెజర్ రాసి చూపిస్తాను మీకు క్లియర్గా నేను చెప్పింది అర్థమవుతుంది ఓకేనా సింపుల్గా ఫస్ట్ నేను వైటీడీ చెప్పుకున్నాను కాబట్టి ఇయర్ టు డేట్ చెప్పుకుందాం ఓకేనా వైటీడీ ఓకే ఈజ్ ఈక్వల్ టు సింపుల్ సింపుల్గా ఓకేనా టోటల్ వైటీడీ చూస్తే కనుక అవైలబుల్ స్పెసిఫిక్ ఎక్స్ప్రెషన్ ఓవర్ ఇంటర్నల్ విచ్ బిగిన్స్ ఆఫ్ ఫస్ట్ డే ఆఫ్ ఇయర్ అండ్ ఎండ్స్ విత్ లాస్ట్ డేట్ ఇన్ స్పెసిఫిక్ డేట్ కాలమ్ ఆఫ్ట్ టైం స్పెసిఫిక్ స్పెసిఫై ఫిల్టర్స్ ఓకే ఓకే ఇప్పుడు మనం సింపుల్గా ఏంటంటే మనకి మన రిక్వైర్మెంట్ ఏంటి ప్రాఫిట్ కదా సమ్ ఆఫ్ ప్రాఫిట్ ఓకే రాసుకున్నాను బ్రాకెట్ క్లోస్ కామా జస్ట్ నేను డేట్ ఇస్తాను ఫినాన్షియల్ డేట్ కామా డేట్ పాస్ అయ్యాలి అంతే దట్ సిల్గా సో మనకి ఈ మెజర్ సక్సెస్ఫుల్గా క్రియేట్ అయిపోయింది ఇప్పుడు నేను ఇప్పుడు చూడండి ఈ మెజర్ని యాడ్ చేస్తాను ఒక్కసారి నేను ఇది ఎల్ఆర్ చేస్తాను వాల్యూస్ సో మీకు ఈజీగా అర్థమవుతుంది సో అండ్ నెక్స్ట్ ఇది కూడా నేను గ్రిడ్ వాల్యూస్ గ్రిడ్ కాలం హెడర్స్ సారీ సో ఇప్పుడు మీకు నేను చూడండి ఇప్పుడు నేను క్రియేట్ చేసిన మెజర్ ఏంటి వైట్ వైటీడీ ఓకేనా ఈ వైటీటీ మెజర్ని యాడ్ చేసుకుంటున్నాను సో ఎప్పుడైతే నేను నేను వైటీటీ మెజర్ యాడ్ చేశాను ఇప్పుడు చూడండి క్యూములేటివ్ సేల్స్ అయిపోయినాయి ఎలా అంటారా చూడండి సో ఇప్పుడు మీరు చూస్తే కనుక వైటీటీ అంటే ఇయర్ టు డేట్ అంటే ఓన్లీ ఇయర్కే చూసుకోవాలి అంటే ఇయర్ ఎంటే కదా టూ థౌసండ్ థర్టీన్ సో టూ థౌసండ్ థర్టీన్లో ఈ సంథింగ్ సెవెన్ సిక్స్ త్రీ సిక్స్ జీరో త్రీ అండ్ సంథింగ్ ఈ నెంబర్ ఉంది కదా ఈ నెంబర్ ఇలా డిస్ప్లే అయింది అండ్ ఇక్కడ నెక్స్ట్ టూ థౌసండ్ థర్టీన్ అక్టోబర్లో సిక్స్టీన్ ఫైవ్ సెవెన్ ఈ రెండు యాడ్ చేసిన దాన్ని క్యూములేటివ్ ఇది అంటే నాకు టూ థౌజండ్ థర్టీన్ అక్టోబర్ సేల్స్ చూపించాలి అంటే సెప్టెంబర్ది అక్టోబర్ది కలిపి చూపిస్తుంది దీన్ని క్యూములేటివ్ అంటాం సో మీరు చూస్తే కానీ క్యూములేటివ్ వర్డ్ మీనింగే అది బేసికల్లీ సో క్యూములేటివ్ మీనింగ్ ఏంటి క్యూనేటీ డిస్క్రైబ్స్ ద టోటల్ అమౌంట్ ఆఫ్ సంథింగ్ వెన్ ఇట్ ఇస్ ఆల్ యాడెడ్ టుగెదర్ సో ఆల్ యాడెడ్ టుగెదర్ సో ఇక్కడ మనం యాడ్ చేస్తున్నాం ఈ రెండు యాడ్ చేస్తే మనకి అక్టోబర్ది సెప్టెంబర్ అండ్ అక్టోబర్కి కలిపి అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తే నవంబర్ది సెవెన్ సిక్స్టీ ఫైవ్ సో సెవెన్ సిక్స్ ఫైవ్ ప్లస్ ట్వంటీ ఫోర్ థర్టీ వన్ అండ్ నెక్స్ట్ సిక్స్ నైన్ వన్ సిక్స్ నైన్ వన్ ప్లస్ థర్టీ వన్ థర్టీ ఎయిట్ ఇక్కడతో ఎండ్ అయిపోయింది చూడండి ఇప్పుడు మీరు చూస్తే కనుక కొంచెం జూమ్ అవుట్ చేస్తా జూమ్ చేస్తాను ఇది ప్రతి వేడేలా అవుతుంది కదా సార్ ఇప్పుడు మీరు చూస్తే కనుక థర్టీ ఎయిట్ కనిపిస్తుంది కదా ఇక్కడతో మనకి టూ థౌసండ్ థర్టీన్ డిసెంబర్తో ఎండ్ సో మళ్ళీ ఇక్కడ మనకి థర్టీ ఎయిట్ రిపీట్ అవుతుంది ఎందుకంటే ఆ ఇయర్తో ఎండ్ అయిపోయింది అదే వైట్ ఇయర్ అనేది నెక్స్ట్ టూ థౌసండ్ ఫోర్టీన్గా ఫ్రెష్ ఇయర్ స్టార్ట్ అయింది ఎయిట్ వన్ ఫోర్ ఎయిట్ వన్ ఫోర్ స్టిల్ ఇక్కడ ఎలా ఎక్కడ దాకా ఉంటుంది ఇది అంత నెక్స్ట్ లెవెన్ లెవెన్కి ఎయిట్ కౌంట్ అయితే నైన్టీన్ అండ్ నెక్స్ట్ సిక్స్ ఇట్లా కౌంట్ యాడ్ చేసుకుంటూ వెళ్తుంటే మనకి స్టిల్ అక్కడ దాకా ఉంది గైస్ టూ థౌజండ్ ఫోర్టీన్ అనేది డిసెంబర్ డిసెంబర్ దాకా కంప్లీట్గా మంత్ త్రీ జీరో సో ఇది ఇలా అయితే ఇలా చేసుకోవాలి బేసికల్లీ క్యూములేటివ్స్ అనేది ఇలా అవుతుంది సో ఇది ఇయర్ దాకా నెక్స్ట్ మంత్ క్రియేట్ చేద్దాం ఓకేనా నెక్స్ట్ మెజర్ సింపుల్ మెజర్ క్రియేట్ చేద్దాం ఓకేనా కాపీ పేస్ట్ తీసుకుంటాను ఓకేనా గైస్ నో ప్రాబ్లమ్ కాపీ అయితే ఏంటి లేదు మనకు రాద్దాం ఏముంది మెజర్ అండ్

గాయస్ మేము చూస్తే కనుక ఎంటీటీ చూసి సిమిలర్ సేమ్ సెవెన్ సిక్స్ త్రీది యాడ్ అయింది ఇక్కడ నెక్స్ట్ సిక్స్టీన్ ఇప్పుడు మీరు చూస్తే కనుక ఇక్కడ చూడండి జాగ్రత్త గమనించండి సెవెన్ సిక్స్ త్రీ సెవెన్ సిక్స్ త్రీ అండ్ నెక్స్ట్ సిక్స్టీన్ సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎవ్రీ ఈచ్ అండ్ ఎవ్రీ మంత్ ఇట్లా వస్తూ ఉంటుంది మనకు ఓకేనా సిక్స్ నైన్ వన్ సిక్స్ నైన్ వన్ సో మనకి ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ మంత్ చూపిస్తుంది ఇప్పుడు మీరు చూస్తే క్వార్టర్ చూద్దాం ఓకేనా ఎస్ గాయస్ ఇప్పుడైతే నేను క్వార్టర్ యాడ్ చేస్తాను నథింగ్ బట్ క్వార్టర్ టూ సేల్స్ నథింగ్ బట్ క్యూమిలేటీ క్వార్టర్ టూ టూ డే సేల్స్ క్యూటీడీ సేల్స్ ఓకేనా సేమ్ క్యూటీడీ అని రాస్తాను ఓకేనా ఈజ్ ఈక్వల్ టు సేమ్ ఓకేనా టోటల్ క్యూటీడీ ఓకే సేమ్ గైస్ ఓకేనా సమ్ ఆఫ్ ప్రాఫిట్ ఓకేనా క్లోజ్ కామా డేట్ డేట్ క్లోజ్ సో ఇప్పుడైతే నేను క్వార్టర్తో యాడ్ చేస్తాను చూడండి ఓకేనా మీకు అంతమంది క్యూ సెల్స్ ఎలా ఉంటాయి క్వార్టర్వి ఇక నేను క్వార్టర్తో యాడ్ చేస్తున్నాను ఓకేనా ఇది ఇక్కడ పెడతాను ఇక అంతా మోకొనడం అంతా మోతది ఈజీగా ఓకే సో ప్రీ మేజర్ యాడ్ చేస్తాను గైస్ ఓకేనా QTT మేజర్ యాడ్ చేస్తాను ఓకే ఇప్పుడు చూండి గైస్ ఓకేనా సో ఫర్ టైమింగ్ నేను EMTT తీస్తున్నాను कंफ्यूज అవ్వొడాని మీకు సో ఇప్పుడు చూండి గైస్ ఈ మంత కూడా తీస్తున్నాను సో టైమింగ్ कंफ्यूज అవ్వడానికి ఇప్పుడు చూస్తే గనుక గైస్ ఇప్పుడు చూడండి 2013 2013 ఓకే 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 రెండు మంత్ యాడ్ చేస్తాను సో మీకు అర్థం అవడానికి బై బికాస్ దెన్ మే బి ఛాన్స్ ఆఫ్ కన్ఫ్యూషన్ ఓకే బై బికాస్ మనకి తక్కువ ఉన్నాయి కాబట్టి డేటా తక్కువ ఉంది కాబట్టి నేను మంత్ మళ్ళీ యాడ్ చేయాల్సి వచ్చింది సో డోంట్ వరీ నథింగ్ టు వరీ అబౌట్ దట్ సో ఇప్పుడు చూడండి క్యూటి యాడ్ చేశాను కదా క్వార్టర్ త్రీ అండ్ క్వార్టర్ త్రీ ఫోర్ అంటే ఈచ్ అండ్ ఎవరీ క్వార్టర్కి క్యూబులేట్ తీసుకుంటుంది బట్ ఇక్కడ చూడండి క్వార్టర్ త్రీ ఒకటే ఉంది కాబట్టి సింగిల్ డిస్ప్లే అయింది ఇక్కడ క్వార్టర్ ఫోర్ క్వార్టర్ ఫోర్ ఎన్ని ఉన్నాయి కదా మనకి వన్ టూ ఉన్నాయి అంటే టూ థౌసండ్ థర్టీలో క్వార్టర్ ఫోర్ త్రీ ఉన్నాయి ఇక్కడ మనకి అంటే మన డేటా అలా ఉంది త్రీ క్వార్టర్స్ ఉన్నాయి సో త్రీ క్వార్టర్స్ క్యూనిటీ తీసుకుంటుంది ఎలా అంటే చూసాను చూడండి క్వార్టర్ ఫోర్ సిక్స్టీన్ ఫైవ్ సెవెన్ ఇక్కడ సిక్స్టీన్ పర్సెంట్ డిస్ప్లే అయింది మళ్ళీ క్వార్టర్ ఫోర్లో మళ్ళీ సెవెన్ సిక్స్ ఫైవ్ అనేది వచ్చింది సో మళ్ళీ ఇక్కడ చూడండి ఇక్కడ యాడ్ అయిపోయింది ట్వంటీ ఫోర్ మళ్ళీ నెక్స్ట్ క్వార్టర్ ఫోర్లో మళ్ళీ ఇక్కడ మళ్ళీ యాడ్ అయింది సిక్స్ నైన్ వన్ సో దీని ఇది యాడ్ అయిపోయింది సో ట్వంటీ ఫోర్కి సిక్స్ థర్టీ వన్ మళ్ళీ ఇక్కడ ఇక్కడ అండ్ అయిపోయింది మళ్ళీ ఫ్రెష్గా టూ థౌసండ్ ఫోర్టీన్లో క్వార్టర్ ఫస్ట్ సో చూడండి ఎయిట్ వన్ ఫోర్ జీరో నైన్ టూ ఎయిట్ ఇక్కడ యాడ్ అయింది మళ్ళీ అంటే వన్ క్వార్టర్కి మనం త్రీ మంత్స్ ఉంటాయి కదా గాస్ మనకు తెలిసినట్టే కదా జనవరి ఫిబ్రవరి మార్చ్ సింగిల్ క్వార్టర్ అట్లా ఒకనా నెక్స్ట్ ఇక్కడ ఫిబ్రవరికి ఇంకో క్వార్టర్ లెవెన్కి ఎయిట్ యాడ్ అయింది ఇక్కడ చూడండి లెవెన్ ప్లస్ ఎయిట్ నైన్టీన్ నెక్స్ట్ నైన్టీన్ ప్లస్ సిక్స్ ట్వంటీ సిక్స్ సో ఇట్లా ఒక అర్థమవుతుంది గాయస్ నెక్స్ట్ క్వార్టర్ టూ ఇట్లా ఈచ్ అండ్ ఎవ్రీ క్వార్టర్కి క్యూములేటివ్ గా సేల్స్ తెలుస్తుంది అంటే ఏం లేదు గాయస్ ఇప్పుడు నాకు రిక్వైర్మెంట్ ఏంటంటే సో నాకు ఈ క్వార్టర్ ఫోర్కి నాకు ఎంత ఎంత అయింది స్టార్టింగ్ నుంచి అది స్టార్టింగ్ నుంచి ఇప్పుడు దాకా ఎంత అయింది సో ఇప్పుడు మీకు క్వార్టర్ వన్ నుంచి క్వార్టర్ ఫోర్ దాకా ఇట్లా అయినా అయింది సో ఇలా మనం తెలుసుకోవడానికి ఈచ్ అండ్ ఎవరి ఇయర్ తెలుసుకోవడానికి క్వార్టర్ తెలుసుకోవడానికి ఇక్కడ క్యూటీడ సెల్స్ యూజ్ చేస్తాం ఇప్పుడు మళ్ళీ చూడండి క్వార్టర్ వన్ జనవరి ఎయిట్ అండ్ టూ థౌసండ్ ఫోర్టీన్ క్వార్టర్ వన్ ఫిబ్రవరికి ఇక్కడ దాకా అట్లా లెవెన్ ప్లస్ ఎయిట్ నైన్టీన్ తర్వాత ట్వంటీ సిక్స్ ఇక్కడ అండి ఇట్లా సో మనకి ఏంటంటే క్యూబులేటర్ సెల్స్ తెలుసుకోవడానికి ఇట్లా దాన్ని మనం క్యూటీటీ కానీ ఎంపీటీ కానీ వైటీటీ యూజ్ చేస్తాం సో దట్స్ ఆల్ సాల్గా దిస్ ఆల్ అబౌట్ టైం ఫంక్షన్స్ క్యూటీడీ ఎంటీటీ వైటీడీ ఇక్కడ నేను ఇంకోటి చెప్పాను కదా ఇక్కడ కరెంట్ కాంటాక్స్ట్స్ అని ఒక వర్డింగ్ తెచ్చాను కదా గాస్ ఇక్కడ చూడండి ఇంత కరెంట్ కాంటాక్ట్ ఇక్కడ ఈ మాట ఎందుకన్నా అంటే సో దీని వరకే వర్క్ అవుద్ది అంటే ఈ ప్రాఫిట్ ఈ డేట్స్ వరకే వర్క్ అవుతుంది ఇప్పుడైతే నేను ఇంకోటి యాడ్ చేశాను ఇక్కడ వర్క్ అవుట్ అవుతుంది చూడండి ఇప్పుడు అందుకే కరెంట్ కాంటాక్ట్ అనే ఓడింగ్ తెచ్చాను ఇప్పుడైతే నేను కంట్రీ యాడ్ చేశాను సో నాదంతా డిస్టర్బ్ అయిపోయింది ప్రాపర్గా రావట్లేదు చూడండి మీరు చూస్తే కనుక సో ఎక్కడ మనకి ప్రాపర్గా అవుట్ అవ్వట్లేదు చూడండి నైంటీ ఫైవ్ త్రీ చూడండి నైంటీ ఫైవ్ త్రీ త్రీ ఫైవ్ సెవెన్ సో నైంటీ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ ఇక్కడ వన్ సెవెన్ ఫైవ్ యాడ్ అవ్వట్లేదు మన చూసారా వన్ నైన్ ఎయిట్ వన్ నైన్ ఎయిట్ దీన్ని వన్ సెవెన్ ఫైవ్ యాడ్ అవట్లా సో యాజ్ టీస్కి మనకి డిస్ప్లే అవుతుంది అంటే ఇక్కడ ఎక్కడ క్యూములేట్ అవ్వట్లేదు కాబట్టి మీరు చూడండి వీడియోని పాస్ చేసి చూడండి మీకు అర్థమవుతుంది ఇక్కడ నైన్టీ ఫైవ్ ఉంది కదా నైంటీ ఫైవ్ డిస్ప్లే అయింది బట్ మన క్యూములేట్ అవ్వాలి కదా వన్ సెవెన్ ఫైవ్ యాడ్ అవ్వాలి కదా యాడ్ అవ్వట్లా యాడ్ అవ్వదు ఎక్కడ మీకు యాడ్ అవ్వదు అంటే ఇది కరెంట్ కాంటెక్ట్ వరకే వర్క్ ఇది ఈ వర్డింగ్ మీకు అర్థమైంది కదా అందుకే ఈ కరెంట్ కాంటెక్స్ట్కి వర్క్ అవుట్లేదు అంటే ఇది వేరేది ఏది యాడ్ చేసినా వర్కౌట్ అవుతుంది అంటే ఈ సమ్ ఫినాన్షియల్ ప్రాఫిట్స్ ప్రాఫిట్ యాడ్ చేయాలి ఈ డేట్స్ ఏదైనా యాడ్ చేయొచ్చు ఇయర్ కానీ మంత్ కానీ క్వార్టర్ కానీ డే కానీ ఎప్పుడైతే మనం అవుట్ సైడ్ వేరేదైనా యాడ్ చేసామో అంటే ఈ కరెంట్ కాంటెక్స్ట్ కాకుండా వేరేది యాడ్ చేసామో మనకి వర్కౌట్ అవుతుంది వేరేది ఏం యాడ్ చేసాం ఇక్కడ కంట్రీ యాడ్ చేస్తాం కంట్రీ తీసేసాలి మీరు అడగ ఇప్పుడు నా కంట్రీ వైజ్ క్వార్టర్ కావాలంటే ఎలా సో ఎలా చేయాలంటే మీకు డౌట్ రావచ్చు దానికి మనకు అవుట్ ఆఫ్ దానికి వచ్చి స్లైజర్స్ తీసుకొని కంట్రీ యాడ్ చేసుకుంటే సరిపోతుంది కాసేపు మనకి సింపుల్ సో ఇలా యూస్ చేసుకోవాలి మనం సో మనకి ఈ ప్యూటీటీ బైటీ ఎంపీటీ ఏంటంటే కరెంట్ కాంటాక్స్లోనే వర్కౌట్ అవుద్ది ఓకేనా సో ఎప్పుడైతే మళ్ళీ అవుట్ సైడ్ వచ్చామో ఇందులో యాడ్ చేసామో వర్కౌట్ అవుతుంది అంటే కంట్రెన్ దాకా ఈ విజువల్ యాడ్ చేస్తే వర్కౌట్ అవుతుంది ఎందుకంటే కరెంట్ కాంటాక్ట్స్ దేనికే మనం ఇచ్చాం ఎందుకంటే ఈ విజువల్ మనం ఇప్పుడు చూస్తే కనుక ఈ మెజర్ మీకు వన్ సెకండ్ కార్స్ ఎందుకంటే మీకు ఈ మెజర్ ఈ మెజర్ ఏం చెప్తుంది మనకి అంటే ఫైనాన్షియల్ ప్రాఫిట్ ప్రాఫిట్ అండ్ డేట్ ఫైనాన్షియల్ అదే ప్రాఫిట్ సేల్స్ అండ్ డేట్ కావాలని చెప్పాము సో డేట్ వైజ్ మనకి ప్రాఫిట్ అనాలిసిస్ ఏమని చెప్పాము ఆ డేట్ ఏదైనా కావచ్చు ఇయర్ కావచ్చు మంత్ కావచ్చు క్వార్టర్ కావచ్చు సో ఇక్కడ క్యూరిటీ అంటే క్వార్టర్ వైజ్ కావాలని చెప్పాం బట్ అవుట్ ఆఫ్ ఈ కాంటెక్స్ వరకే వర్కౌట్ అది వేరే కాంటాక్స్ ఇక్కడ కంట్రీ యాడ్ చేస్తే వర్కౌట్ అవ్వాలి మనకి సో మనకి సొల్యూషన్ ఏంటి మనకి కావాలి సో మనకి కంట్రీ వైజ్ సేల్స్ కావాలి అంటే వేరే స్లైజర్ తీసుకొని ఇప్పుడు చూడండి ప్రాఫిట్ వర్క్ అయితే ఫ్రాన్స్కి ఇప్పుడు చూడండి పర్ఫెక్ట్గా మనకు వర్కౌట్ అవుతుంది అండ్ నెక్స్ట్ జర్మనీకి చూడండి అవుట్ అవుతుంది ఎలా అంటారు చూడండి ఇప్పుడు చూడండి క్వార్టర్ వన్ ఇక్కడ చూడండి సరే క్వార్టర్ ఫోర్ చూడండి ఫైవ్ 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 నైన్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఫైవ్ నైన్ సెవెన్ ప్లస్ వన్ ఎయిట్ త్రీ వన్ ఎయిట్ త్రీ అంతగా సెవెన్ అంతే కదా ఈ టూ థౌసండ్ థర్టీన్కి టూ క్వార్టర్స్ ఉన్నాయి త్రీ క్వార్టర్స్ ఉన్నాయి సో మళ్ళీ దీనికి యాడ్ అయిపోయి టోటల్ నైన్ సో మీరు ఫ్రెష్గా చూడండి టూ థౌసండ్ ఫోర్టీన్ చూడండి ఇక్కడ చూడండి క్వార్టర్ వన్కి కి ఫైవ్ నైన్ వచ్చింది ఇక్కడ యాడ్ అయిపోయింది మళ్ళీ టూ థౌసండ్ ఫోర్టీన్కి క్వార్టర్ వన్ ఫిబ్రవరికి వన్ నైన్ యాడ్ అయింది వన్ నైన్ వన్ ఫైవ్ నైన్ టూ సంథింగ్ ఓకేనా అంటే ఈ నెంబర్స్ ఎగ్జాక్ట్గా కౌంట్ చేయలేము కాబట్టి మీకు ఇది చెప్తున్నా మళ్ళీ ఎయిటీ ఫోర్ యాడ్ అయింది ఎయిటీ ఫోర్కి యాడ్ అయితే త్రీ త్రీ సిక్స్ కావాలంటే మీరు క్యాన్సిల్ చూడండి ఇదే వస్తుంది మీ రిజల్ట్ అండ్ నెక్స్ట్ క్వార్టర్ టూ సో ఇట్లా మనకి ఇలా ఇట్లా చేసుకోవాలి ఈ కాంటెక్స్ట్ ఇట్లా వర్కౌట్ చేసుకోవాలి దీనికి సొల్యూషన్ ఏది ఓకేనా సో మీకు అర్థమైంది అనుకుంటాను ఒక్కసారి మళ్ళీ చూడండి వీడియో మీకు ఈజీగా అర్థమవుతుంది ఏమి ఉండదు నేను అయితే సేల్స్ సెల్స్ మనం చూస్తున్నాం అంతే కాయ ఓకేనా దిస్ ఆల్ అబౌట్ టైం ఫంక్షన్స్ ఇన్ ట్యాక్స్ ఇంకా మీకు ఎటువంటి డౌట్ ఉన్నా ఎంత కమెంట్ చేసినా కామెంట్ చేయండి నేను జస్ట్ ఓన్లీ క్యూటివిటీ వైటీ చేశాను ఇంకా డేట్స్ క్యూటి డేట్స్ వైటీటీ డేట్స్ ఎంటీటీ ఉంది సో అది నెక్స్ట్ వీడియోలో ఆర్ ఇప్పుడు టైం పూర్తిగా చేస్తాను కాస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో